చెప్పండి. మేము కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో 2016 నుండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళందరికీ 34,000 జీతంతో పనిచేస్తున్నారు. మేము ఇంత సీనియారిటీ ఉండి కోవిడ్ సమయంలో ఎంతో కష్టపడి ఇంత చేసినా కూడా మా జీతం ఇప్పటికి 22,000. దీని ప్రభుత్వం దృష్టికి మేము ఇప్పటికి చాలాసార్లు తీసుకెళ్లాము మా జీత వ్యత్యాసాల గురించి, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయము జరగలేదు. దయచేసి సీఎం గారు దీనిపై స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఈ టైంలో మేము ధర్నాలు ఇవేమి చేయము, మాది ఒక్కటే విన్నపము, మాకు రెగ్యులరైజేషన్ చేయండి, మా జీతాల గురించి ఆలోచించండి. కోవిడ్ సమయంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తున్నారు, కాంట్రాక్ట్ బేసిస్ సిబ్బంది ఎంతోమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి హామీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇలా మేము మా ప్రాణాలు కోల్పోయి కూడా ఎందుకు పనిచేస్తున్నామంటే మాకు కావాల్సింది ఒక ఉద్యోగం మాత్రమే అనుకోవద్దండి. ప్రాణాలకు తెగించి ఎటువంటి వైరస్ అయినా మేము ఇప్పటికీ ముందంజలో ఉంటాము, ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. దయచేసి మా జీతాల గురించి ఆలోచించండి, జీత వ్యత్యాసాలను సవరించండి, మా రెగ్యులరైజేషన్ గురించి ముందడుగేయండి అన్న మీరు ఆ రోజే హామీ ఇచ్చినారు. కాంట్రాక్ట్ బేసిస్ ప్రతి ఒక్కరిని మేము రెగ్యులరైజ్ చేస్తామని ఇప్పటికీ మీ హామీ మీద మీ మాట మీద మేము ఎంతో భరోసా ఉంచాము, ఓపికగా వేచి చూస్తున్నాము. ఇప్పటికైనా మా సైడ్ చూసి మమ్మల్ని కరుణించాలని కోరుకుంటున్నాము.